నమస్కారం, ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వాగతం. కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన దానం నాగేందర్. కేటీఆర్ సనత్ నగర్ లో ఎస్టీబీ ప్లాంట్ సందర్శన నేపథ్యంలో దానం కౌంటర్. అంబర్పేటలోని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీను కార్పొరేటర్లు నాయకులతో కలిసి సందర్శించిన దానం. మూసి ప్రక్షాళన కోసం 10,000 కోట్లతో మూసి రివర్ బోర్డు ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. బోర్డు అభివృద్ధి పనులు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 32 కొత్త ఎస్టీపీ ప్లాంట్లకు శంకుస్థాపన చేస్తే 4-5 మినహాయిస్తే మిగతావి ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉంది. మా ప్రభుత్వం బాధ్యతతో ఎస్టీపీ ప్లాంట్లను పూర్తి చేస్తుంది. మూసీకి వచ్చే వాటర్ను ప్రక్షాళన చేసేందుకు ఎస్టీపీ ప్లాంట్లు. మూసీ నది వెంట అన్యక్రాంతమైన భూమిని గత ప్రభుత్వమే 12,000 ఇళ్లు ఉన్నట్టు గుర్తించింది. మా ప్రభుత్వం వచ్చే వరకు మరింత అన్యక్రాంతమైనట్టు గుర్తించాం. సీఎం రేవంత్ రెడ్డి 12,000 ఇళ్లు సరిపోవు, 16,000 ఇళ్లు ఇవ్వాలని జీవో విడుదల చేయించారు. బీద పేద ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంది. 16,000 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3 రోజులలో ఇచ్చిన తర్వాతనే మూసీ నది వెంట ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తారు. ప్రణాళికాబద్ధంగా తమ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేస్తుంది. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుంది. మూసీ పరివాహక ప్రాంతానికి హైడ్రా వస్తుంది అని కేటీఆర్ ప్రజలను భయభ్రాంతులకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను దానం ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ బ్యాచ్ రాజకీయ రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందితేనే హైదరాబాద్ కు మల్టీనేషనల్ కంపెనీలతో పెట్టుబడులు వస్తాయి. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంబర్పేటలో ప్రారంభించారు. 339 MLD సామర్థ్యం ఉన్న ఏషియాలోని అతిపెద్ద ఎస్టీపీ ప్లాంట్. చెరువులు కుంటలు నాలాలతో వచ్చే నీటిని ఎస్టీపీ ప్లాంట్లతో ప్రక్షాళన చేసి మూసీ నదిలోకి వదలడమే ప్రభుత్వ లక్ష్యం. కేటీఆర్ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ప్రభుత్వం ఏం చేసినా తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు మీరు కూడా భాగస్వాములు కాండి రిక్వెస్ట్ చేస్తున్నాం. అమర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రోహిణ్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం గడ్డి పోచా పీకలేదు. మరోవైపు మ్యాచిస్ రావు, హరీష్ రావు ప్రజలను రెచ్చగొడుతున్నారు. లీటర్ పెట్రోల్ తీసుకువచ్చి అమాయకుడిని ఉన్నారు. అగ్గిపెట్ట దొరకలేదు. ప్రత్యామ్నాయం చూపెట్టిన తర్వాతనే మూసీ వెంట ఉన్న బీదవారి ఇళ్ల వద్దకు అధికారులు వస్తారు. మాత్రం ఎక్కడ ఇష్ట గొంగళ అక్కడే ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మిగతా ఎస్టీపీలు కూడా మీరు మొదలుపెట్టి వదిలేసినా కూడా దానికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అది మళ్ళీ ప్రారంభించి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ వచ్చే వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి మూసీలో కలవాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం. కాబట్టి ఇలా చేస్తుంటే మీరు దీన్ని రాజకీయం చేస్తున్నారు కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేటీఆర్ లాంటి వాళ్ళు చెప్పే ముందు మీరు అందుకే ఎప్పుడైనా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు లేకుంటే మంత్రులు చెప్తున్నారు, మీరు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు ప్లే ద రోల్, బట్ అన్ఫార్చునేట్లీ మీరు అది చేయకుండా కేవలం మాత్రం ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఎంతసేపు ప్రభుత్వం ఏది చేసినా దాని మీద నిలదీసి దాన్ని తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో అందుకని మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు మొదలు పెట్టిన మిగతా 28-27 కూడా మేము విజిట్ చేసి మేము చూపిస్తాం, మీడియా ద్వారానే చూపిస్తాం. మీరు ప్రజల్ని తప్పుతో పట్టించడానికి నిన్న ఒక ఎస్టీపీ విజిట్ చేసి ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ ప్రజలని చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు భాగస్వామ్యులు కావడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరికైతే ఇండ్లు పోతున్నాయో, ఒకవేళ హైడ్రా గురించి మీరు చెప్తున్నారు కాబట్టి పేద ప్రజల ఇండ్లు గులగొట్టదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకి ఆల్టర్నేట్ గా డబుల్ బెడ్రూమ్ లో ఇచ్చే తీయాలని చెప్పారు. కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల పక్షాన మేము కూడా ఉన్నాం. వాళ్ళ ఇండ్లు తీయొద్దు కొట్టొద్దు అని మేము కూడా చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు, ఎవరి పడతాలు కొట్టమని చెప్పలేదు. తీసిన వారికి ఎందుకంటే చెరువు కుంటలలో ఉంటే రేపు అకాల వర్షాల వల్ల ఎప్పుడైనా క్లౌడ్ బ్లస్ట్ అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున అకాల వర్షాలు వస్తే వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలుగుతుంది, ప్రాణ ఆస్తి నష్టం జరగదు అనేది ముఖ్యమంత్రి గారి యొక్క కన్సర్న్, వారి ఆలోచన. కాబట్టి అది అర్థం చేసుకోకుండా మీ గుడిసెల గులగొడుతున్నారు, మీకు అది చేస్తున్నారు చెప్తున్నారు.
పోయిన వాళ్ళందరు కూడా ముఖ్యమంత్రి గారే వారి చేతుల మీదుగానే తప్పకుండా వారికి డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది, ఎలాంటి భయాందోళన మీకు గురి కావద్దు. థ్యాంక్ యూ. మన కేటీఆర్ గారు అంటే, కేటీఆర్ అంటే ఈ మధ్య మీకు తెలుసు, ఆయన ట్విట్టర్ టిల్లు, ఆయన ట్విట్టర్ తప్పించి వేరే దాంట్లో మాట్లాడాడు, అయినా వేరే ప్లాట్ఫామ్లలో కూడా రాడు, ఎందుకంటే ఆయన మిత్రులందరూ కూడా ట్విట్టర్ చదివిన మీ ఫ్రెండ్సే ఉంటారు కాబట్టి. సో సామాన్య ప్రజలకు అందరూ కూడా ఇవ్వాల్సింది ఏంటంటే, వాళ్ళ హయాంలో 31 ఎస్టీపీ ప్లాంట్లను వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అది దాంట్లో ఒక సుమారు 3-4 కంప్లీట్ చేసింది ఇప్పటి వరకు, కానీ మిగతా కంప్లీట్ చేయలేదు. ఆయననే ట్విట్టర్లో పెట్టేటప్పుడు ఏం పెట్టిండంటే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అర్జీ చేస్తున్నాను, మీరు ఈ ఈ పనులను కంప్లీట్ చేయమని చెప్పి ఆయన ట్విట్టర్లో ఆయన పెట్టుకున్నాడు. సో ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారిని, మేము 10 సంవత్సరాలలో ఏం గడ్డివి కూడా బీకలేకపోయినాము, 2006లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి 2008లో ఇంత పెద్ద ట్రీట్మెంట్ ప్లాంట్, ఏషియాలోనే బిగ్గెస్ట్ ఎస్టీపీ ప్లాంట్ కట్టింది రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో. సో 2 సంవత్సరాల లోపలనే వాళ్ళు 10 సంవత్సరాలు ఉండి 3,500 కోట్లు పెట్టి మేము ఎస్టీపీ ప్లాంట్ తయారు చేస్తున్నామని చెప్పి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి ఒక్క ప్లాంట్ కూడా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని స్టార్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. సరే, మీరు చెప్పినరు, అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కింద మేము తీసుకుంటున్నాం. మేము ఎట్లయినా ముఖ్యమంత్రి గారు చేసే పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు, ఇది ప్రభుత్వ బాధ్యత, ముఖ్యమంత్రి గారికి ఆయన బాధ్యతలు తెలుసు, ఆయన చేస్తున్నాడు. మూసీ రివర్ బోర్డు మీద ఆయన ఒక 55 కిలోమీటర్స్ మూసీ కారిడార్ కడదామని ఒక ఆలోచనలు ఉండే. గత ప్రభుత్వంలో ముందు చూసిండ్రు, పెద్ద సుధీర్ రెడ్డి గారిని బోర్డు చైర్మన్ పెట్టి వాళ్ళు ఏందేందో చేస్తాము ఆర్భాటం చేసింది, కానీ ఏం చేయలేదు, ఒక గడ్డి మొలక కూడా తీయలేదు. సుధీర్ రెడ్డి గారు పదే కన్సల్టెంట్లు తీసుకొచ్చినా కానీ పైసలు లేవు, ఏం లేవు అని చెప్పి 100 సార్లు అడిగిన, మీరు కావాలంటే కూడా మీరు సుధీర్ రెడ్డి గారిని అడగొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లండన్కి వెళ్ళి టీమ్స్ రివర్ అయితే ఎట్లుంటుందో, తర్వాత దుబాయ్కి వెళ్ళిన తర్వాత అట్లాంటి ఒక రివర్ బోర్డు ఇక్కడ తీసుకొద్దామనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే వీళ్ళు దిమాగ్ పొద్దున్న లేవంగానే ఏదో ఒకటి దుమ్ము చల్లాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అంబర్పేట వాసులకు అందరికీ తెలుసు, 1997లో ఒకసారి వర్షాలు వచ్చినప్పుడు కోరంటి చొరస్తా మీద వాటర్ వస్తే పీకల్లోతు వాటర్ వచ్చింది. ఎప్పుడు వర్షాలు వచ్చినా కానీ కూడా మనము ఈ నాలల పొంటి వచ్చిన వాటర్ అంతా కూడా వచ్చేసి ఇళ్లలోకి పోయి మొత్తం ఇళ్లలో ఉన్న సామాన్లన్నీ దడిచిపోతుండే. ఎంత భయానకమైన పరిస్థితి ఉంటుండేనంటే, ఆ దాంట్లోకి వెళ్ళి తేళ్లు వచ్చినాయి, నీరుగట్టలు వచ్చినాయి, పాములు వచ్చినాయి, ఇంట్లోకి దొరికినాయి అని చెప్పేసి మనం అందరం కూడా ఎన్నోసారి మీ మీడియా మిత్రులు కూడా మీరు చెప్పడం జరిగింది, మనం మీడియాకు చూపించడం కూడా జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో వర్షాలు పడుతుంటే ఒక్క దగ్గర అయినా వాటర్ స్టాగ్నెంట్ అవుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలని హైదరాబాద్ వాసులు అందరు కూడా. పెద్ద వర్షాలు వచ్చేసి మన ఖమ్మం దగ్గర ఒక్క దగ్గర డ్యామేజ్ అయింది, కానీ హైదరాబాద్ లో ఒక్క ఏరియా కూడా మనకు వాటర్ లో లాగింగ్ కాలేదు, మనకు వాటర్ కూడా ఎవరి ఇంట్లో పోలేదు. అంటే మనం నాలలను పెద్దగా చేస్తున్నాం. ఈ హైడ్రా అనే సంస్థ వచ్చిన తర్వాత లేక్లని కానీ కుంటలను కానీ నాలలను కానీ అన్నింటినీ కూడా మనం పెద్దగా చేస్తున్నాం కాబట్టి ఆ వాటర్కి మనం వేఅవుట్ చూపిస్తున్నాం. సో వాటర్ వేఅవుట్ చూపిస్తున్నందుకు అక్కడ మనకు స్టాగ్నెంట్ అవుతలేదు అనేది ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. కానీ ఈ కేసీఆర్ బ్యాచ్ ఏదైతే వెళ్ళిందో, కేటీఆర్ బ్యాచ్, మనం గతంలో కూడా చూసినాం, అగ్గిపెట్ట రావు ఉన్నాడు కదా, మ్యాచిస్ బాక్ మ్యాచిస్ రావు, ఆయన ఏం చేసిండు, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇట్లే రెచ్చగొట్టి ఆయనకు లీటర్ పెట్రోల్ దొరికింది, కానీ మాత్రం 10 పైసలు అగ్గిపెట్ట దొరకలే. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా హైడ్రాని మంచి పేరు వస్తుందని చెప్పేసి అట్లనే ప్రజలను రెచ్చగొట్టే విధానంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించిన మీడియా సంస్థలు అన్ని పంపించి ప్రజల మధ్యలో తీసుకుపోయి వాళ్ళు భయానకమైన భయాందోళనలు కలిగజేస్తున్నారు. ఏంటంటే రెచ్చగొడుతున్నారు పబ్లిక్ ని, హైడ్రాని హైడ్రా వస్తే మన ఇల్లు కొట్టుకపోతున్నాయి, హైడ్రా వస్తే మనకు అది జరుగుతుంది, హైడ్రా వస్తే ఇది జరుగుతుంది అని చెప్పి ప్రజలను భయపట్టిస్తుంది. సో నేను ఒకటే చెప్తున్నా, నేను ఇది చాలా క్లియర్ గా చెప్తున్నాను, చాలా సీరియస్ గా నేను అలిగేట్ చేస్తున్నాను వాళ్ళ మీద, ఈ మ్యాచిస్ రావు కావాలని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు, మళ్ళీ రంగంలో దిగిండు, ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఏ విధంగానైతే ఆ రోజు లీటర్ పెట్రోల్ తీసుకొచ్చి ఒక అమాయకునైనా విద్యార్థులని వీళ్ళు బలిగొన్నారు, అదే విధంగా ఇప్పుడు హైడ్రా కూల కొడుతుంటే ప్రజలను కూడా అదే విధంగా వీళ్ళు రెచ్చగొట్టే ప్లాన్లు చేస్తున్నారు. దానికి మా నాయకులు అందరం కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు. ఇప్పుడు పెద్దలు దారమన్న చెప్పిండ్రు, ఈ రోజు హైదరాబాద్ లో గరీబోలకు ఏ ఇల్లు కూలగొట్టినా కానీ కూడా వాళ్ళకి అంతా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. నిన్న దాని జియో కూడా బయటకు వచ్చింది, 16,000 ఇల్లులు మూసి నది ఒడ్డున ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ అయిన ప్రజలకు అందరికి కూడా
వెంటనే 3 రోజుల లోపల వాళ్ళని షిఫ్ట్ చేసి ఆ 16,000 ఇల్లులు వాళ్ళకి అలాట్ చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నేను సాయంత్రం జియో ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అన్న దానం నాగేందర్ అని కూడా చెప్పిండు మీకు. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ కూడా మీరు భయం చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు, దానమన్న సిటీ నుంచి మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం, మీకు ఎవ్వరు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. మనము మన ప్రకృతిని కాపాడుకుంటూ మన పరిసర ప్రాంతాలను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ లేక్స్ కానీ ఈ చెరువులను కానీ ఈ నాలాలను కానీ మనం క్లీన్ చేసుకుంటే వాటర్ని వేఅవుట్ ఇచ్చే కోసమే ఈ హైడ్రా అనేది ఒక సంస్థను తీసుకురావడం జరిగింది. మీకు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా కానీ కూడా మీకు అన్యాయం జరగదు. కానీ మీరు టీఆర్ఎస్ వాళ్ళ మాటలు విన్నారంటే బల్లితో ఒక పట్టుకొని గోదావరి ఇదినట్టే అవుతుంది.